हेलो फ्रेंड्स, वेलकम टू हनी फाइव। ईरोजु नेनु डिजाइन एडेनिकी तीसुकुने चीर कलुक कलर कांबिनेशन वच्चेसी पिंक एंड ब्लू। ई चीर पैन ओक सेमी ब्राइडल डिजाइन वेसी चूपिंचुबोतुन्नानु। डिजाइन की कावाल्सिन बीड्स वच्चेसी ई विधंगा रिंग बीड कावाला आ दानिलो सेट अय्येटट्टु फ्लवर् बीड नेनैते तीसुकुन्नानु। मीरु एदैना वेरे बीड अयिना तीसुकोनी ई डिजाइन चेसुकोवच्चु। ई डिजाइन चेयडानिकी ई विधंगा टू बीड्स अनेदी कावाल्सि उंटदि। మొదటిగా నేను ఇక్కడ 6 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని నాట్ వేసుకున్నాను చీర పైన। నిడిల్ నెంబర్ వచ్చేసి 10 నెంబర్ నిడిల్ తీసుకున్నాను। ఎక్కడైతే నాట్ వేసానో అక్కడే నిడిల్ని పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలా। ఆ పక్కనే ఇంకొక సింగిల్ క్రోషియట్, 2 సింగిల్ క్రోషియట్ తర్వాత చైన్స్ వేసుకోవాలా। 1 2 3 4 ఫోర్ చైన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలా। ఎక్కడొస్తే అక్కడ ఒక సింగిల్ క్రోషియట్ వేసి దారాన్ని లాక్ చేసుకోవాలి। మళ్ళీ చైన్స్ 1 2 3 4, ఈ ఫోర్ చైన్ కూడా స్ట్రైట్గా పెట్టి ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలి। ఇక్కడ నేను 2 టైమ్స్ ఫోర్ చైన్ వేసాను। ఇప్పుడు బీడ్ తీసుకోవాలి। బీడ్ వచ్చేసి రింగ్ బీడ్ తీసుకోవాలి, ఆ మధ్యనే వేరే ఏ బీడ్ అయినా తీసుకోవచ్చు। ఈ విధంగా రెండు బీడ్లు ఒకేసారి తీసుకోవాలి। బీడ్ తీసుకున్న తర్వాత బీడ్ లోపల దారం పాస్ చేసుకోవాలి। ఆ నెక్స్ట్ బీడ్ లాక్ వేసుకోవాలి। బీడ్ని స్ట్రైట్గా పెట్టి శారీ పైన ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ చైన్స్ వేసుకోవాలి। ఇక్కడ నేను మళ్ళీ 4 చైన్ వేస్తున్నాను। ఈ 4 చైన్ కూడా స్ట్రైట్గా పెట్టి ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలి। ఆ నెక్స్ట్ ఇంకొకసారి 4 చైన్, ఈ 4 చైన్ కూడా స్ట్రైట్గా పెట్టి ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలి। మళ్ళీ ఒకసారి 4 చైన్, ఇప్పుడు ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలి। బీడ్ తర్వాత నేను 3 టైమ్స్ 4 చైన్ వేసుకున్నాను। 3 టైమ్స్ 4 చైన్ తర్వాత మళ్ళీ బీడ్ తీసుకోవాలి। ఇప్పుడు రింగ్ బీడ్ దాని లోపల సరిపోయేటట్టు ఏదైనా బీడ్ తీసుకోవచ్చు। నేను ఇక్కడైతే ఫ్లవర్ బీడ్ తీసుకున్నాను। సేమ్ ఇదే బీడ్ తీసుకోవాలంటూ ఏమీ లేదు। రౌండ్ షేప్ బీడ్ కానీ, క్రిస్టల్ బీడ్ కానీ, పర్ల్ బీడ్ కానీ, ఏ బీడ్ అయినా తీసుకొని ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు। బీడ్ తీసుకొని బీడ్ లాక్, ఆ తర్వాత ఒక సింగిల్ క్రోషియట్ వేసి శారీ పైన లాక్ చేసుకున్నాను। మళ్ళీ ఇప్పుడు 4 చైన్ వేసుకోవాలి। ఈ రింగ్ బీడ్ లోపల ఏదైతే బీడ్ తీసుకుంటామో ఆ బీడ్ అనేది మొత్తం రింగ్ లోపల స్పేస్ అంతటికీ కవర్ చేయకూడదు, కొద్దిగా గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి। ఎందుకంటే నెక్స్ట్ లైన్లో రింగ్ పైన అల్లిక అనేది వస్తుంది, ఆ అల్లిక వేసుకోవడానికి మనకి ఆపాటి గ్యాప్ అనేది ఉండాలి। ఇప్పుడు నేను ఇక్కడ 3 టైమ్స్ 4 చైన్ వేసాను। ఆ తర్వాత మళ్ళీ బీడ్ తీసుకోవాలి। బీడ్ లోపల దారం పాస్ చేసుకోవాలి, బీడ్ని లాక్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒక సింగిల్ క్రోషియట్ వేసి దారాన్ని లాక్ చేసుకోవాలి। ఇది వచ్చేసి డిజైన్ తాలూకు బేస్ లైన్. ఫస్ట్ 2 టైమ్స్ 4 చైన్ ఒక బీడ్, 3 టైమ్స్ 4 చైన్ ఒక బీడ్, 3 టైమ్స్ 4 చైన్ ఒక బీడ్, మొత్తం డిజైన్ అంతా ఈ విధంగా వేసుకుంటూ కంప్లీట్ చేయాలా। ఫస్ట్ అండ్ లాస్ట్ 2 టైమ్స్ 4 చైన్ వస్తుంది, మొత్తం మిడిల్ అంతా 3 టైమ్స్ 4 చైన్ ఒక బీడ్, 3 టైమ్స్ 4 చైన్ ఒక బీడ్, ఈ విధంగా వేసుకుంటూ బేస్ లైన్ అనేది కంప్లీట్ చేయాలా। ఇప్పుడు సెకండ్ స్టెప్ వేసుకోవడానికి సేమ్ కలర్ దారం తీసుకొని చీర పైన నాట్ వేసుకున్నాను। ఫస్ట్ ఎక్కడైతే 2 సింగిల్ క్రోషియట్ ఉన్నాయో ఆ మధ్యన నిడిల్ని పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలి। ఇప్పుడు 4 చైన్ వేసుకోవాలి। 4 చైన్ వేసిన తర్వాత ఏదైతే సింగిల్ క్రోషియట్ ఉందో ఆ సింగిల్ క్రోషియట్ పైన ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలి। ఆ నెక్స్ట్ 4 చైన్ గ్యాప్లో నిడిల్ని పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలి। ఇప్పుడు నిడిల్ పైన దారం తీసి రింగ్ లోపల నిడిల్ని పెట్టి దారం తీసి
డబల్ క్రోషియట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ డబల్ క్రోషియట్. ఆ తర్వాత మళ్ళీ చైన్స్ వేసుకోవాలా, 1, 2, 3. ఈ 3 చైన్ వేసుకున్న తర్వాత ఏదైతే డబుల్ క్రోషియట్ వేసామో ఆ బ్యాక్ సైడ్ నిడిల్ పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలా. దీనికి వచ్చేసి పీకోట్ అంటారు. ఈ 3 చైన్ వేసి ఏదైతే లాక్ చేస్తామో దానికైతే పీకోట్ అంటారు. ఇప్పుడు మళ్ళీ నిడిల్ పైన దారం తీసి అదే రింగ్ బీడ్ పైన ఇంకొక డబుల్ క్రోషియట్ వేసుకోవాలా. సెకండ్ డబుల్ క్రోషియట్ అయిపోయింది. ఆ తర్వాత 3 చైన్ వేసుకోవాలా. సెకండ్ డబుల్ క్రోషియట్ బ్యాక్ సైడ్ నిడిల్ని పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలా. ఇప్పటికి 2 డబుల్ క్రోషియట్, 2 పీకాట్స్ అయిపోయి ఇది వచ్చేసి థర్డ్ డబుల్ క్రోషియట్ వేస్తున్నాను. థర్డ్ డబుల్ క్రోషియట్ తర్వాత మళ్ళీ 3 చైన్ వేసుకోవాలా. థర్డ్ డబుల్ క్రోషియట్ బ్యాక్ సైడ్ నిడిల్ని పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలా. ఇప్పటికి 3 డబుల్ క్రోషియట్, 3 పీకోట్స్ వేసుకున్నాం. ఇదే విధంగా ఒక డబుల్ క్రోషియట్, ఆ తర్వాత 3 చైన్ పీకోట్ అనేది వేసుకోవాలా. వేసుకుంటూ మొత్తం రింగ్ అనేది ఫిల్ చేసుకోవాలా. ఈ డిజైన్లో మనం ఏదైతే ఆర్చ్ చేస్తున్నామో ఆ ఆర్చ్ వచ్చేసి రింగ్ బీడ్ పైన వస్తుంది. రింగ్ బీడ్ పైన ఆర్చ్ వచ్చేటప్పటికి మనకి డిజైన్ తాలూకా లుక్ వచ్చేసి గ్రాండ్గా కనిపిస్తుంది. అందుకు నేను సెమీ బ్రైడల్ డిజైన్ అన్నాను. కొంచెం గ్రాండ్గా లుక్ కావాలా, వ్యాగ్రంగా అయిపోవాలా అంటే కనుక ఇలాంటి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. డిజైన్ వేయడానికి సులువుగా ఉంటుంది, లుక్ పరంగా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టుగైతే మొత్తం రింగ్ బీడ్ పైన నేను 9 డబుల్ క్రోషియట్, దాంతోపాటు 9 పీకోట్స్ వేసాను. ఈ విధంగా ఆర్చ్ అనేది రెడీ అయింది. ఆర్చ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ ఉన్న 4 చైన్ గ్యాప్లో నిడిల్ని పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోషియట్. ఆ నెక్స్ట్ ఎక్కడైతే సింగిల్ క్రోషియట్ ఉందో సింగిల్ క్రోషియట్ పైన ఒక సింగిల్ క్రోషియట్. ఇప్పుడు మళ్ళీ 4 చైన్ వేసుకోవాలా. 4 చైన్ తర్వాత సింగిల్ క్రోషియట్ పైన సింగిల్ క్రోషియట్ వేసుకోవాలా. ఆ నెక్స్ట్ 4 చైన్ గ్యాప్లో మళ్ళీ ఒక సింగిల్ క్రోషియట్. ఇప్పుడు నిడిల్ పైన దారం తీసి రింగ్ బీడ్ లోపల నిడిల్ని పెట్టి దారం తీసి డబల్ క్రోషియట్ వేసుకోవాలా. ఇది వచ్చేసి ఫస్ట్ డబల్ క్రోషియట్. ఆ పైన 3 చైన్, డబల్ క్రోషియట్ పైన ఒక సింగిల్ క్రోషియట్ వేసి లాక్ చేసుకోవాలా. ఒక డబల్ క్రోషియట్, ఒక పీకాట్ వేసాము. ఫస్ట్ ఆర్చ్ మాదిరిగానే సెకండ్ ఆర్చ్ కూడా రెడీ చేసుకోవాలా. సెకండ్ ఆర్చ్ కోసం కూడా నేను 9 డబుల్ క్రోషియట్, 9 పీకోట్ వేసాను. ఇక్కడ మీరు 9 బదులుగా 10 డబుల్ క్రోషియట్, 10 పీకోట్స్ కూడా వేసుకొని డిజైన్ చేయొచ్చు. అలాంటప్పుడు ఆర్చ్ ఇంకా ముద్దగా బాగానే వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను కస్టమర్కి కావాల్సిన విధంగా 9 డబుల్ క్రోషియట్, 9 పీకోట్ వేసాను. మొత్తం సెకండ్ స్టెప్ కంప్లీట్ చేశాను. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఉన్న 4 చైన్ గ్యాప్లో కుచ్చు కట్టాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డిజైన్ తాలూకా ఫైనల్ లుక్ అండి. కుచ్చు కట్టిన తర్వాత చూస్తున్నారా డిజైన్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. నేను ఇక్కడ కుచ్చు కట్టడానికి 150 స్ట్రాండ్స్ థ్రెడ్ తీసుకొని కుచ్చు కట్టాను. ఈ డిజైన్ తాలూకా స్క్రీన్ షాట్ కావాలంటే ఇక్కడ మీరు తీసుకోవచ్చు. మొత్తం ఈ చేరంతా పైన ఈ డిజైన్ వేయడానికి నాకు 28 ఆర్చ్ వచ్చాయి, అంటే 28 బీడ్స్ పట్టాయన్నమాట. ఇప్పుడు మీకు ఇంకొక డిజైన్ చూపిస్తానండి. నెక్స్ట్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్లో పీకోడ్ బదులు బీడ్స్ వాడానండి. అదే డిఫరెన్స్ చూస్తున్నారా, అదే ఈ డిజైన్. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఆర్చ్ వచ్చేసి బ్లూ వచ్చింది, కుచ్చు వచ్చేసి పింక్ వచ్చింది. మనకి మొదట వేసిన డిజైన్కి ఆపోజిట్ కలర్లో ఈ డిజైన్ వచ్చిందండి. ఈ డిజైన్లో పీకోడ్ బదులుగా బీడ్స్ వేసాను. మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.